देश मध्य तरगत प्रजे गैस धरल कावच्छ सा प्रजु मध्य तरगत प्रजे पेट्रोल धरल कावच्छ इला अनेक रंग मन कड़ता रंगमन का अलागे धाया प्रोक्यूर् आहार भद्रता पररक्षिस्तू प्रजा पंपणी व्यवस्था नड़पा केन्द्र ఈ రోజు చాలా దురదృష్టకరంగా తన సామాజిక బాధ్యతను విస్మరించి మేము కొనము కొనలేము అని చెప్తున్నారు నిరాకరిస్తున్నారు భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితి ఏందంటే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ కోసం ఆహార సేకరణ చేస్తే అంటే ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ చేస్తే రాష్ట్రాలు తమ బాధ్యతగా ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసి సేకరించి వాటికి అప్పగిస్తది ఇది జనరల్ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా సరే జరిగే వ్యవహారం జరిగే తతంగం అందులో మరి ప్రధానంగా అది బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు రెండే ప్రధానమైనటువంటి సేకరణ చేస్తది ఎఫ్సిఐ ఎందుకంటే మన దేశంలో అయితే రొట్టె తింటారు లేకపోతే అన్నం తింటారు మేజర్గా తినేటువంటి తిండి అయితే రొట్టె రూపంలో తింటారు లేకపోతే అన్నం రూపంలో తింటారు కాబట్టి సేకరణ చేసేది ఏంది ఎఫ్సిఐ అంటే ఈ రెండే ప్రధానంగా వేరే ధాన్యం రైతులు ఎవరికి వాళ్ళే అమ్ముకుంటారు పాపం మార్కెట్లను బట్టి పంటలు వేసుకుంటారు అమ్ముకుంటారు జరిగిపోతుంటుంది దీనిలో పెద్ద రాద్ధాంతం పుట్టించి పెద్ద గందరగోళం చేసి దేశ రైతాంగాన్ని మొత్తం గందరగోళ పరుస్తా ఉంది ఇలా బీజేపీ ప్రభుత్వం కంప్లీట్గా ఇంత చిన్న విషయం ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా ఉంటుందంటే చాలా సులభమైనటువంటి విషయం లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కలిగి ఉండి 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించేటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక చిల్లర కొట్టు సావకారులాగా మాట్లాడకూడదు కిరాణా షాపులాగా మాట్లాడకూడదు అది కేంద్ర ప్రభుత్వానికి ఔన్నత్యం కాదు ఎట్లా అంటే ప్రతి విషయంలో నువ్వు లాభ నష్టాలు బేరీజు వేసుకొని మాట్లాడతావా అప్పుడు నువ్వు ప్రభుత్వం ఎట్లయితే నాకు అర్థం కాదు ప్రభుత్వంగా సమాజం పట్ల వి హావ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ ప్రభుత్వమన్నా కానీ ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది ఇట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అట్లానే ఆహార భద్రత దేశ ఆహార భద్రత ఈజ్ ఆల్సో ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాని నిర్వహణలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడన్నా అనుకోకుండా ఏదైనా కారణం చేత కొంచెం నిల్వలు పెరిగినాయి అనుకో దానికి ఆల్టర్నేటివ్స్ ఆలోచించే శక్తి కూడా కేంద్రానికి ఉంటుంది దేశంలో ఇయ్యాల మధ్య తరగతి ప్రజలకు వాడేటువంటి గ్యాస్ ధరల పెంపుని కావచ్చు సామాన్య ప్రజలు మధ్య తరగతి ప్రజలు వాడే పెట్రోల్ ధరల పెంపు కావచ్చు ఇట్లా అనేక రంగాల్లో మనకు కనపడతా ఉంది ఒక రంగం అని కాదు అట్లాగే ఈ ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసి ఆహార భద్రతను పరిరక్షిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను నడపాల్సినటువంటి కేంద్రం ఈ రోజు చాలా దురదృష్టకరంగా తన సామాజిక బాధ్యతను విస్మరించి మేము కొనము కొనలేము అని చెప్తున్నారు నిరాకరిస్తున్నారు భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితి ఏందంటే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ కోసం ఆహార సేకరణ చేస్తే అంటే ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ చేస్తే రాష్ట్రాలు తమ బాధ్యతగా ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి సేకరించి వాటికి అప్పగిస్తాయి ఇది జనరల్గా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా సరే జరిగే వ్యవహారం జరిగే తతంగం అందులో మరి ప్రధానంగా అది బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు రెండే ప్రధానమైనటువంటి సేకరణ చేస్తుంది ఎఫ్సిఐ ఎందుకంటే మన దేశంలో అయితే రొట్టె తింటారు లేకపోతే అన్నం తింటారు మేజర్గా తినేటువంటి తిండి అయితే రొట్టె రూపంలో తింటారు లేకపోతే అన్నం రూపంలో తింటారు కాబట్టి సేకరణ చేసేది ఏంది ఎఫ్సిఐ అంటే ఈ రెండే ప్రధానంగా వేరే ధాన్యం రైతులు ఎవరికి వాళ్ళే అమ్ముకుంటారు పాపం మార్కెట్లను బట్టి పంటలు వేసుకుంటారు అమ్ముకుంటారు జరిగిపోతుంటుంది దీనిలో పెద్ద రాద్ధాంతం పుట్టించి పెద్ద గందరగోళం చేసి దేశ రైతాంగాన్ని మొత్తం గందరగోళ పరుస్తా ఉంది ఇలా బీజేపీ ప్రభుత్వం కంప్లీట్గా ఇంత చిన్న విషయం ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా ఉంటుందంటే చాలా సులభమైనటువంటి విషయం
లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కలిగి ఉండి 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించేటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక చిల్లర కొట్టు సావకారులాగా మాట్లాడకూడదు, కిరాణా షాపులాగా మాట్లాడకూడదు. అది కేంద్ర ప్రభుత్వానికి ఔన్నత్యం కాదు. ఎట్లా అంటే ప్రతి విషయంలో నువ్వు లాభ నష్టాలు బేరీజు వేసుకొని మాట్లాడతావా? అప్పుడు నువ్వు ప్రభుత్వం ఎట్లయితే నాకు అర్థం కాదు. ప్రభుత్వంగా సమాజం పట్ల వి హ్యావ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏ ప్రభుత్వం అన్నా కానీ ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది, ఇట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అట్లానే ఆహార భద్రత, దేశ ఆహార భద్రత ఈజ్ ఆల్సో సోషల్ రెస్పాన్సిబిలిటీ. దాని నిర్వహణలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడన్నా అనుకోకుండా ఏదైనా కారణం చేత కొంచెం నిల్వలు పెరిగినాయి అనుకో, దానికి ఆల్టర్నేటివ్స్ ఆలోచించే శక్తి కూడా కేంద్రానికి ఉంటుంది. దేశంలో ఇవాళ మధ్యతరగతి ప్రజలు ఎక్కువ వాడేటువంటి గ్యాస్ ధరల పెంపుని కావచ్చు, సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాడే పెట్రోల్ ధరల పెంపు కావచ్చు, ఇట్లా అనేక రంగాల్లో మనకు కనపడతా ఉంది. ఒక రంగం అని కాదు. అట్లాగే ఈ ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసి ఆహార భద్రతను పరిరక్షిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను నడపాల్సినటువంటి కేంద్రం ఈరోజు చాలా దురదృష్టకరంగా తన సామాజిక బాధ్యతను విస్మరించి మేము కొనము కొనలేము అని చెప్తున్నారు, నిరాకరిస్తున్నారు. భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ కోసం ఆహార సేకరణ చేస్తే, అంటే ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ చేస్తే, రాష్ట్రాలు తమ బాధ్యతగా ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి సేకరించి వాటికి అప్పగిస్తాయి. ఇది జనరల్గా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా సరే జరిగే వ్యవహారం, జరిగే తతంగం. అందులో మరి ప్రధానంగా అది బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, రెండే ప్రధానమైనటువంటి సేకరణ చేస్తాయి ఎఫ్సిఐ. ఎందుకంటే మన దేశంలో అయితే రొట్టె తింటారు లేకపోతే అన్నం తింటారు, మేజర్గా తినేటువంటి తిండి అయితే రొట్టె రూపంలో తింటారు లేకపోతే అన్నం రూపంలో తింటారు. కాబట్టి సేకరణ చేసేది ఏంది ఎఫ్సిఐ అంటే ఈ రెండే ప్రధానంగా. వేరే ధాన్యం రైతులు ఎవరికి వాళ్ళే అమ్ముకుంటారు, పాపం మార్కెట్లను బట్టి పంటలు వేసుకుంటారు అమ్ముకుంటారు, జరిగిపోతుంటారు. దీనిలో పెద్ద రాద్ధాంతం పుట్టించి పెద్ద గందరగోళం చేసి దేశ రైతాంగాన్ని మొత్తం గందరగోళ పరుస్తూ ఉంది ఇలా బీజేపీ ప్రభుత్వం కంప్లీట్గా. ఇంత చిన్న విషయం ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా ఉంటుందంటే చాలా సులభమైనటువంటి విషయం. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కలిగి ఉండి 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించేటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక చిల్లర కొట్టు సావకారులాగా మాట్లాడకూడదు, కిరాణా షాపులాగా మాట్లాడకూడదు. అది కేంద్ర ప్రభుత్వానికి ఔన్నత్యం కాదు. ఎట్లా అంటే ప్రతి విషయంలో నువ్వు లాభ నష్టాలు బేరీజు వేసుకొని మాట్లాడతావా? అప్పుడు నువ్వు ప్రభుత్వం ఎట్లయితే నాకు అర్థం కాదు. ప్రభుత్వంగా సమాజం పట్ల వి హ్యావ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏ ప్రభుత్వం అన్నా కానీ ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది, ఇట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అట్లానే ఆహార భద్రత, దేశ ఆహార భద్రత ఈజ్ ఆల్సో సోషల్ రెస్పాన్సిబిలిటీ. దాని నిర్వహణలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడన్నా అనుకోకుండా ఏదైనా కారణం చేత కొంచెం నిల్వలు పెరిగినాయి అనుకో, దానికి ఆల్టర్నేటివ్స్ ఆలోచించే శక్తి కూడా కేంద్రానికి ఉంటుంది.